వెల్కమ్ టు ఆర్టీవీ ఫుడ్ ఛానల్. ప్రస్తుతం మనం భద్రాచలం టౌన్ హౌస్ రెస్టారెంట్కి చేరుకున్నాం. భద్రాచలం టౌన్ హౌస్ రెస్టారెంట్ అంటే మండీ చాలా స్పెషల్ అని ఇక్కడ విన్నాం. ప్రస్తుతం మనం భద్రాచలం టౌన్ హౌస్ రెస్టారెంట్లో మండీ ఏ విధంగా తయారు చేస్తారో, వాళ్ళ రెసిపీ ఏంటో వాళ్ళ ఓనర్ పవన్ అడిగి తెలుసుకుందాం. టౌన్ హౌస్ రెస్టారెంట్ లోపలికి మనం వచ్చాం. ప్రస్తుతం మనతో పాటు టౌన్ హౌస్ ఓనర్ పవన్ గారు ఉన్నారు. వారు ఏ విధంగా మండీ రెసిపీ తయారు చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. పవన్ గారు హాయ్, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? సార్, ఏం లేదు, మీ దగ్గర మండీ స్పెషల్ అని తెలుసుకుని మీ దగ్గరికి వచ్చాము. మీరు మండీ ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది మా ఆర్టీవీ ప్రేక్షకులకు చూపెడతారని. తప్పకుండా చూపెడతాము. ప్రస్తుతం టౌన్ హౌస్ కిచెన్లో మనం ఉన్నాం. మనతో పాటు పవన్ గారు ఉన్నారు. మండీ రెసిపీ ఏ విధంగా తయారు చేస్తారు, మండీ అసలు ఎన్ని రకాలు వారి దగ్గర అందుబాటులో ఉంది, వారిని అడిగి తెలుసుకుందాం. పవన్ గారు చెప్పండి, మండీ మీరు ఏ విధంగా తయారు చేస్తారు, మండీ యొక్క రెసిపీ విధానం వివరించండి. ఇప్పుడు మనకి మండీ వచ్చి ఇప్పుడు ఇలాగా ఈ రైస్ మనం మండీ వచ్చి మనం మంచి బాస్మతి రైస్, నెంబర్ వన్ బాస్మతి రైస్ వాడతాము. మసాలాస్ కూడా చాలా తక్కువ వాడతాము, స్పైసెస్ కానీ అవి కానీ హెల్త్ ఇష్యూస్ లేకుండా చాలా స్పైసెస్ తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మనం మా చెఫ్ ఇప్పుడు తీసేదేమో తందూరి మండి. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ మండి. ఇది మనకి ఇందులో మీకు చికెన్ ఫ్రై పీస్ మండి ఉంటుంది, చికెన్ ఫ్రై పీస్ మండి ఉంటుంది, తందూరి మండి ఉంటుంది, నెక్స్ట్ తంగడి మండి ఉంటుంది, 65 మండి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇది చూడండి. ఇది వచ్చి మీకు తందూరి మండి అంటాము. తందూరి మండి వచ్చి మీకు అది ఓన్లీ మన బొగ్గు మీద కాలుస్తాం కాబట్టి ఆయిల్ ఫ్రై కూడా కాదు, బొగ్గు మీద కాలుస్తాం. ఇది మనకి ఎక్కువ హైయెస్ట్ మూవింగ్ ఐటమ్ ఇది ఇందులో మండీల్లో. ఇందులో మళ్ళీ గ్రేవీతో కూడా చేస్తాము. అది మురుగు ముసలి మండి అని ఉంటుంది, అది హైయెస్ట్ సేల్, ఎక్కువ సేల్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు కస్టమర్కి ఒక ఆర్డర్ కూడా వచ్చింది. మనం ఇచ్చేదేమో తందూరి మండి అండి. ఇది తందూరి మండిలో మనం సలాడ్ కానీ సలాడ్ కానీ మన నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ నీట్గా ఇస్తాము. ఇది కూడా మంచి క్వాలిటీ వాడతాము, నెంబర్ వన్ క్వాలిటీ. ఏ రోజుకి ఆ రోజు తెస్తాం, ఫ్రెష్ ఐటమ్ తెస్తాము. వెజిటేబుల్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏ రోజుకి ఆ రోజే తెప్పిస్తాం ఐటమ్స్. తందూరి మండితో పాటు మన దగ్గర మీకు తంగడి మండి అని ఉంటుంది, 65 మండి అని ఉంటుంది. నెక్స్ట్ అక్కడ చికెన్ మండి అని ఉంటుంది. నెక్స్ట్ మటన్ మండీలో కూడా టైప్స్ ఉంటుంది. మటన్ ఫ్రై పీస్ ఉంటుంది, గ్రేవీ మటన్ ఉంటుంది, జ్యూసీ మటన్ ఉంటుంది. నెక్స్ట్ 65 మండి. నెక్స్ట్ మన స్పెషల్ ఎక్కువ మనకి చాలా స్పెషల్ అయిన మండి ఏంటంటే షాదీ ముబారక్ మండి అని ఉంటుంది. అది నెక్స్ట్ మిక్స్డ్ మండి. ఇలా చాలా టైప్స్ ఆఫ్ మండి ఉంది. మీకు వెజ్లో కూడా కావాలి అని కస్టమర్స్, ఒకవేళ వెజ్ కస్టమర్స్ ఉంటారు, సో వెజ్ కస్టమర్స్ కూడా మనం లాస్ అవ్వకూడదు కాబట్టి వెజ్లో కూడా మండి ఇస్తున్నాం మనం. అట్లా చాలా టైప్స్ ఆఫ్ మండీ ఉన్నాయి మన దగ్గర. పవన్ గారు, మండీ అనేది అరేబియన్ ఫుడ్ ఐటము, దాన్ని భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో మీకు ఎందుకు పెట్టాలనిపించింది? భద్రాచలంలో పెట్టాలి అంటే భద్రాచలం నేను పుట్టినూరు, నా పుట్టినూరుకి నేను ఏదో ఒకటి చేయాలి అనేది నా తాపత్రయం. అందుకని భద్రాచలంలో కూడా మనం హైదరాబాద్లోనే ఏముంది, అందరూ హైదరాబాద్ వెళ్ళాలని లేదు కదా, భద్రాచలంలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ఫుడ్ తినాలి, అన్ని ఫుడ్ టేస్ట్ చేయాలి. సో నాకు ఎప్పటి నుంచి ఉన్న ప్యాషన్ ఇది, ఫుడ్ ఇండస్ట్రీలో దిగాలి అనేది. మనం మా నాన్నగారి కోరిక నేను భద్రాచలంలో ఉండాలని, ఆ కోరిక మేరకు నేను భద్రాచలంలోనే ఉన్నాను. ఇక్కడ ఏదో ఒకటి పెట్టాలి అనే ఆలోచనతో మండీ స్టార్ట్ చేశాను. పెట్టేటప్పుడు భయపడ్డాను, కానీ ఇప్పుడు కస్టమర్లు రీచ్ అవుతున్నారు మంచిగా, చాలా రిసీవ్ చేసుకుంటున్నారు మండీని, చాలా ఇష్టపడుతున్నారు, టేస్ట్ బాగుంది అంటున్నారు. చెప్పండి, మండీతో పాటు మీ రెస్టారెంట్లో ఇంకా స్పెషల్స్ ఏమేమి ఉన్నాయి అనేది మా ఆర్టీవీ ప్రేక్షకులకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనకి మండీతో పాటు చాలా వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ కానీ, రుమాలీ రోటీస్ కానీ, లేదా షవర్మాస్, నెక్స్ట్ చైనీస్ స్టార్టర్స్, తందూరి స్టార్టర్స్, ఇండియన్ స్టార్టర్స్, స్టార్టర్స్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాం మనం. ఎందుకంటే మన ఏరియాలో ఎక్కువ శాతం బిర్యానీస్ అవే ఎక్కువ ఉంటాయి, స్టార్టర్స్ వరకు చాలా తక్కువ ఉంటాయి. సో హైదరాబాద్ టైప్ మనం ఇక్కడ దింపాలి అని చెప్పే ఆలోచనతో స్టార్టర్స్ చాలా వెరైటీస్ ఆఫ్, ఇప్పుడు మీ కబాబ్స్ చూస్తున్నారు కదా, అక్కడ షీక్కి తగిలిచున్న కబాబ్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ చికెన్ మిక్స్ చేసి ఫ్రెష్ చికెన్ పెడతాము, ఏది కూడా హాఫ్ డన్ చేసి ఉండదు మీరు కస్టమర్. అందుకని మన దగ్గర ఏంటంటే కస్టమర్కి మినిమం 20 మినిట్స్ టైం తీసుకోమని అడుగుతాం కస్టమర్ దగ్గర. సో ఏంటంటే ఫ్రెష్ చికెన్ ఇవ్వాలి కస్టమర్కి, ఫ్రెష్ ఫుడ్ ఇవ్వాలి అనే ఆలోచనతో మనం ఇలాగా ఇప్పుడు ఇవి వచ్చి టిక్కాస్ టైప్స్ అనమాట. ప్లస్ మీకు టిక్కాస్ తీసుకున్నా కానీ లోకల్లో చికెన్ టిక్కా అలా ఒక్కొక్క ఐటమే ఉంటుంది మన దగ్గర. లాట్ ఆఫ్ వెరైటీస్, 12-13 వెరైటీస్ చికెన్ టిక్కాస్, ఫిష్ టిక్కాస్ కానీ అవన్నీ ఉంటాయి. స్టార్టర్స్లో మన దగ్గర హౌస్లా పన్నీర్ అని, హౌస్లా చికెన్ అని, రోయల్ బూందీ అని, ఇలాంటి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒకసారి మీకు ఒకసారి టేస్ట్ చూపిద్దామని అనుకుంటున్నాను, మీరు అంగీకరిస్తే. పవన్ గారు చెప్పండి, రెస్టారెంట్ ఏ విధంగా మీకు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? యాక్చువల్గా నేను ఫుడ్డీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి నాకు చిన్నప్పటి నుంచి బాగా ఫుడ్ అంటే ఇష్టం, అంటే అవి ఏ వెరైటీ ఉంటే ఆ వెరైటీ తింటాం అలా అలవాటు బాగా.
సో చిన్నప్పటి నుంచి మనం 7th 8th క్లాస్ నుంచి కూడా నేను హాస్టల్లో ఉండటం జరిగింది. సో బయట ఉన్నాను కాబట్టి బయట ఫుడ్ ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ చూపించామని, ఏ ఫుడ్ ఇవాళ తిన్నది మళ్ళీ రేపు తినకుండా అలాగే డిఫరెంట్గా ట్రై చేద్దాం అన్నట్టు. సో ఎండ్ ఆఫ్ ది డే ఏమైంది అంటే మనకి ఫస్ట్ నుంచి కూడా డిఫరెంట్గా ఐటమ్స్ మనం నేను కూడా లిటరల్లీ కుక్ చేస్తాను. సో నాకు ఆ ప్యాషన్తో నేను దీంట్లో దిగడం జరిగింది. తీసుకోండి, ఇది మన వన్ ఆఫ్ ది స్పెషల్ రెసిపీ ఇది ఒకసారి. అందుకనే మనకి రెస్టారెంట్లో చికెన్ అన్న మటన్ అన్న చాలా చోట్ల నిల్వ ఉండే మటన్ చికెన్లు పెడుతున్నారు. మీ దగ్గర ఏ విధంగా చికెన్ ఎలా రెడీ చేస్తారు? లేదు, వాస్తవంగా చికెన్ మటన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే చాలామంది కూడా మీకు చాలామంది ఏంటంటే ఫ్రోజన్ చికెన్ కానీ ఫ్రోజన్ మటన్ కానీ ఇలాగ వాడతారు చాలామంది. ఎందుకు అంటే మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ కస్టమర్స్ ఎలా వస్తారు అనేది ఎవరికి ఐడియా ఉండదు. డిపెండ్స్, బిజినెస్ అనేది డిపెండ్స్ ఉంటుంది. ఇవాళ కస్టమర్స్ రావచ్చు, రేపు రాకపోవచ్చు, అలా ఉంటుంది. సో మనం ఏంటి అంటే మనది చిన్న టౌన్, భద్రాచలం అనేది చాలా చిన్న టౌన్, సిటీ కాదు. సో మనం ఇప్పుడు 1 అవర్లో మనకు ఒకవేళ చికెన్ కావాలన్నా దొరుకుతుంది. సో నాట్ ఎన్ ఇష్యూ. ఒకవేళ ఇప్పుడు చికెన్ అయిపోయింది, ఫర్ సపోజ్ ఇప్పుడు చికెన్ అయిపోయింది అంటే మళ్ళీ మనం 1 అవర్లో వెళ్ళి తెప్పించుకుంటాం. సో నా ఇంటెన్స్ ఏంటి అంటే మనం ఫ్రెష్ చికెన్ వాడితే ఏంటంటే కస్టమర్ కూడా హెల్దీగా ఉంటుంది, హెల్దీ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో కస్టమర్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా మనని చూసి వస్తాడు మన దగ్గరికి. సో కస్టమర్ ఎప్పుడు ఇంపాక్ట్ పడకూడదు, కస్టమర్ మనల్ని నమ్మొస్తాడు కాబట్టి మనం మంచి ఫుడ్ ఇస్తే మంచిది అని చెప్పి అలాగ ఎవ్రీ ఐటమ్ కూడా ఫ్రెష్ది వాడతాం. చాలా చికెన్ కానీ ఏదైనా కానీ, ఫ్రెష్ చికెన్ కానీ, ఫ్రెష్ మటన్ కానీ, ఇప్పుడు వెజిటేబుల్స్ తీసుకున్నా కానీ క్యారెట్ కానీ ఇలాగ వెజిటేబుల్స్ కూడా వాడతాం కాబట్టి ఫ్రెష్ వాడతాము. ఎగ్స్ కూడా ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి, బాయిల్డ్ ఎగ్స్ కూడా ఏంటి అంటే లిమిటెడ్గా బాయిల్ చేసుకుంటాము. సో రెసిపీస్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు స్పైసెస్ ఉన్నాయి, స్పైసెస్ వచ్చి మనది ఇక్కడ నాది బీటెక్ 2012 పాస్ అవుట్ నాది. సో 2012 బీటెక్ పాస్ అవుట్ అయిపోయినామంటే మనం సూపర్ మార్కెట్ ఒకటి ఓపెన్ చేశాను. మా ఫాదర్కి చాలా ఇష్టం అన్నమాట అట్లా సూపర్ మార్కెట్ ఒకటి. తను పోస్టల్ ఎంప్లాయీ కాకపోతే తను బిజినెస్లో దిగాలి అని ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. ఆయన ఎంప్లాయీ కాబట్టి ఆయన బిజినెస్లో దిగలేడు కాబట్టి నేను బిజినెస్లో దిగితే ఆయన హ్యాపీగా ఉంటాడని మనం నేను సూపర్ మార్కెట్ ఒకటి ఓపెన్ చేశాము 11 ఇయర్స్ బ్యాక్. మీ దగ్గర ఏ టైప్స్ ఆఫ్ రెసిపీస్ దొరుకుతాయి? మన దగ్గర డిఫరెంట్ అండి. అంటే నేను అనేది ఎట్లా అంటే ఇప్పుడు చికెన్ మంచూరియా అని కానీ లేదా చిల్లీ చికెన్ అని ఇలాంటివన్నీ ఏంటంటే రొటీన్ ఐటమ్, ఎవ్రీథింగ్ రొటీన్ అనమాట. కాకపోతే మనది ఏంటంటే యూనిక్ రెసిపీస్ వాడతాం మనం. చాలా కూడా యూనిక్ రెసిపీస్తో మనం యూజ్ చేస్తున్నాం ప్రెజెంట్. టిక్కాస్ తీసుకున్నారు ఇందాక మీకు ఏదైతే కిచెన్లో చూపించానో, టిక్కాస్ తీసుకుంటే కనుక ఇప్పుడు లాహోరీ టిక్కా అని ఉంటుంది, లాహోరీ టిక్కా అని లేదా షోలే అని కానీ పుష్ప చికెన్ టిక్కా అట్లాంటి డిఫరెంట్. అంటే పుష్ప ఇన్ ద సెన్స్ ఇప్పుడు బాగా రైజింగ్ మూవీస్ ఇప్పుడు ఐకాన్ స్టార్ కాబట్టి అల్లు అవుతుంది, తనది తీసుకున్నాము కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని. నెక్స్ట్ ఫిష్లో ఉంటాయి, మళ్ళీ ఫిష్లో టిక్కాస్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మన చైనీస్ ఐటమ్ కూడా అది డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. మన హౌస్లో పన్నీర్ అని కానీ, హౌస్లో చికెన్ కానీ, క్రిస్పీ ఫ్రై బేబీ కార్న్, నెక్స్ట్ ఇప్పుడు ప్రాన్స్లో తీసుకుంటే ఇప్పుడు కొంతమంది సీ ఫుడ్ ఇష్టపడతారు. సీ ఫుడ్ ఇష్టపడి సీ ఫుడ్ని ఎలా తినాలి అని అంటే స్మెల్ వస్తుంది, సో మనం తినలేము కాబట్టి ఆ స్మెల్ రాకుండా ఏం చేయాలని చెప్పి దాన్ని వేరే విధంగా రెసిపీని తయారు చేసాము. రోయల్ బుంది అని ఒకటి ఉంటుంది, డగ్ డగ్ ఫిష్ అని ఉంటుంది. అట్లా డిఫరెంట్ ఐటమ్స్ రెసిపీస్ మనం ఓన్గా రెసిపీస్ స్టార్ట్ చేసుకొని వాటిని మనం కస్టమర్స్ ఇస్తున్నాము. ఇప్పుడు మండి అనేది అరేబియన్ ఫుడ్ ఎక్కువగా హైదరాబాద్లో అటు ఇటు తింటూ ఉంటారు. ఈ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో అది తింటారు అని చెప్పి ఆలోచన ఎలా వచ్చింది? అసలు కస్టమర్ ఏ విధంగా మీ దగ్గరకు వస్తున్నారు, తింటున్నారా అది ఎక్కువ? మండి ఇప్పుడు మనం భద్రాచలం ఏజెన్సీ ప్రాంతమైనా కానీ ఇప్పుడు భద్రాచలం వచ్చి చిన్న టౌనే. కాకపోతే ఏంటంటే కస్టమర్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు యూత్ ఉన్నారు, యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ చాలామంది ఉన్నారు భద్రాచలంలో. చాలామంది అంటే ఇప్పుడు హైదరాబాద్ వెళ్తేనే తినాలి లేదా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ వెరైటీ తిందాము, హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ వెరైటీ తిందామని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు లిటరల్లీ. అలా నేను అలాగే ఇప్పుడు నేను ఆల్రెడీ నేను బయట చదువుకొని వచ్చాను కాబట్టి హైదరాబాద్లో వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఇష్టపడతారని చూశాను. సో మనం భద్రాచలంలో ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు మనం ఉన్నది భద్రాచలంలో, మన ప్రాంతం భద్రాచలం, మన సొంతూరు భద్రాచలం, మన సొంతూరులో మనం ఎందుకు పెట్టకూడదు అన్న చిన్న ఆలోచన వచ్చింది. సో యాజ్ టీజ్ ట్రైల్ వేద్దాం, ఒక ట్రైల్ ఏమవుతుంది మహా అయితే ట్రైల్ వేద్దామని చెప్పి ట్రైల్ వేశాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఇప్పుడైతే బాగుంది, సక్సెడ్ అయ్యాము, మంచిగా మూవ్ అవుతుంది, యూత్ కూడా చాలా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈవెన్ ఫ్యామిలీస్ మీకు సాటర్డే సండేస్ కానీ ఫ్యామిలీస్ కూడా డైరెక్ట్గా వస్తారు. అంటే లేడీస్ వచ్చి మనం మండి ఒకే ప్లేట్లో తింటారు, అందరి ముందు తింటారా, అది కూడా ఆలోచించాం ఫస్ట్ మేము. మండి అంటే అక్కడ అంటే ఆ కల్చర్ వేరు, భద్రాచలం వచ్చేసరికి ఈ కల్చర్ వేరు. కానీ దానికి దీనికి అసలు ఫుడ్ పరంగా వెళ్తే మాత్రం మనకు ఆ కల్చర్ దగ్గర నాకు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. సో మనం ఎప్పుడైతే పెట్టామో డే 1 నుంచి కూడా మంచిగా రెస్పాన్స్ అవుతున్నారు. మండి కూడా ఇప్పుడు అవుట్డోర్ క్యాటరింగ్స్ కూడా అడుగుతున్నారు, మండి కూడా అడుగుతున్నారు, టేస్ట్ బాగుంది అని చెప్తున్నారు. అందులో చాలా వెరైటీ. ఇప్పుడు మండి కాకుండా మీ దగ్గర ఇంకా స్పెషల్గా సేల్ అయ్యే ఫుడ్ ఐటమ్? మండి కాకుండా అంటే మనకి ఇప్పుడు మెయిన్ థింగ్ మనం ఏది ఎక్కువ కస్టమర్కి ఇంట్రెస్ట్ చూపిస్తామంటే సూప్స్ కానీ,
స్టార్టర్స్ కానీ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏదైనా తీసుకోండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ రెస్టారెంట్ తీసుకున్నా, ఏ పబ్లిక్ తీసుకున్నా, ఎవరు తీసుకున్నా కానీ, ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళాము అంటే బిర్యానీ, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాము అంటే బిర్యానీ తెచ్చేయండి లేదా ఫ్రైడ్ రైస్ ఇవ్వండి, అలానే వెళ్తారు. సో మేమేం చేసాము, కస్టమర్కి సూప్స్ అనేది అలవాటు అవ్వాలి, స్టార్టర్స్ అనేది అలవాటు అవ్వాలి. ఆ ఉద్దేశంతో సూప్స్ చాలా టైప్స్ ఆఫ్ సూప్స్, చాలా టైప్స్ ఆఫ్ స్టార్టర్స్. ఇప్పుడు మన దగ్గర వచ్చి మిక్స్డ్ నాన్ వెజ్ సూప్ అని ఉంటుంది. లిటరల్లీ అంటే నేను తిరిగాను, నేను రఫ్గా ఒక 100 to 200 రెస్టారెంట్స్ తిరుగుంటాను. అంటే నేను ఫుడ్డీ కాబట్టి తినడానికి నాకు కూడా తగిలినట్టు అనిపించలేదు. మిక్స్డ్ నాన్ వెజ్ అనేది అది యూనిక్ రెసిపీ, అది కావాలని స్టార్ట్ చేసాము. అది రెస్పాన్స్ బాగుంటుంది మిక్స్డ్ నాన్ వెజ్ సూప్ అనేది. నెక్స్ట్ స్టార్టర్స్కి వెళ్ళాము అనుకోండి, ఇప్పుడు హౌస్లో పన్నీర్ అని, హౌస్లో చికెన్ ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో, నెక్స్ట్ పెపే చికెన్ అని ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మన ఇంకా అవి కాకుండా సదన్ మన సౌత్ అథెంటిక్ సౌత్లోకి వెళ్ళాము, రాగి సంగటి నాటుకోడి, నెక్స్ట్ రాయలసీమ మాంసం కూడా, ఇవి కూడా మండి కాకుండా ఇప్పుడు ఇవి కూడా పెట్టాము అనమాట. రాయలసీమ మాంసం కూడా, రాగి సంగటి నాటుకోడి, నెక్స్ట్ తావా మాంసం పొలం, ఇట్లా ఏంటి అంటే కొంచెం మనం హైదరాబాదే వెళ్ళక్కర్లేదు ఇలాంటి ఫుడ్ తినడానికి లేదా ఇలాంటి రెసిపీస్ చూడడానికి అన్న ఉద్దేశంతో ఇక్కడ కూడా ట్రై చేపిద్దాము అసలు ఒకసారి కస్టమర్స్ అని చెప్పి నేను ఇక్కడ కూడా ఇలాంటి ఐటెం చాలా ఐటెం పెట్టాము, నెక్స్ట్ మీకు ఇప్పుడు షవర్మా అయితే తీసుకోండి. షవర్మా ఏం చేస్తున్నాం అంటే మేము చార్కోల్ షవర్మా ఇస్తున్నాం. ఇప్పుడు నార్మల్గా షవర్మా వచ్చి రెగ్యులర్ షవర్మా అందరికీ తెలిసింది, ఎలక్ట్రికల్ షవర్మా లేదా బర్న్ షవర్మా, అది మనం వచ్చి చార్కోల్ షవర్మా ఇస్తున్నాం. ఎందుకు అంటే చార్కోల్ ఇన్ ద సెన్స్ బొగ్గులో కాలుతుంది, సో కస్టమర్కి ఇబ్బంది ఉండదు. యాజ్ పర్ కొంచెం అంటే కొంచెం అలా థింక్ చేసి అలా పెట్టడం జరిగింది. చార్కోల్ షవర్మా కూడా రీసెంట్గా ఒక 2-3 డేస్ ముందు స్టార్ట్ చేయడం జరిగింది, అది కూడా మంచి రెస్పాన్స్. నేను వచ్చిన దగ్గర నుండి మీ రెస్టారెంట్ గమనిస్తున్నా, ఇక్కడ అన్ని సీనియర్ యాక్టర్స్ ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి, దేని కళ ఎందుకలా పెట్టారు? సీనియర్ యాక్టర్ ఫొటోస్ అంటే నాకు వాస్తవం ఏంటంటే మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టము. ఆయనకి పాత యాక్టర్స్ కానీ పాత సినిమాలు కానీ ఆయనకి చాలా ఇష్టమే. ఆ ఉద్దేశంతో నాకు బాగా పాత యాక్టర్స్ కనపడాలి, పాత ప్లస్ అట్మాస్ఫియర్ అంటే కస్టమర్ ఒకవేళ వచ్చారు ఫ్యామిలీతో వచ్చారు, ఫ్యామిలీతో వస్తే కస్టమర్కి ఏంటి అంటే ఇక్కడికి వచ్చాము మా ఇంటికే వచ్చి మేము తింటున్నాము అన్న ఫీల్ తెద్దాము అన్న ఉద్దేశంతో నేను అలా వెళ్ళాను. ఇంటీరియర్ మొత్తం నేను అలా కావాలని నా ఓన్ డిజైన్ చేసుకున్నాను, నేను ఏ ఇంటీరియర్ డిజైనర్ని కనెక్ట్ అవ్వలేదు. అట్లా పాత సినిమాలు నెక్స్ట్ ఇవి వచ్చి మన హోమ్ మేడ్ చాక్లెట్స్, ఇవి ఇది కూడా మన ఓన్ రెసిపీ. ఇది అంటే చాక్లెట్స్ కూడా ఇప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, అంటే మీకు తక్కువలో తక్కువ ఇప్పుడు మనం చూసినా కానీ 80% ఆఫ్ పబ్లిక్ చాక్లెట్స్ ఇష్టపడతారు, మీ తక్కువలో తక్కువ 80% ఆఫ్. సో ఏంటి అంటే మనం ఓన్ రెసిపీతో ఒకసారి ట్రై చేద్దాము అన్న థీమ్తో చాక్లెట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఒకవేళ క్లిక్ అయితే ఒక బ్రాండ్ అనేది తీద్దాము అని చెప్పి చూస్తున్నాము. ఒకసారి టేస్ట్ చూడండి, ఒకసారి ఒక చాక్లెట్ కూడా. అవును గారు, ప్రస్తుతం వాళ్ళ హోమ్ రెసిపీతో చాక్లెట్స్ తయారు చేస్తున్నారు, దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. చాలా అంటే చాలా బాగుందండి చాక్లెట్. అవును గారు, ఇది మీరు ఓన్ రెసిపీతో తయారు చేస్తున్నారా? ఓన్ అండి, చాక్లెట్స్ కూడా ఓన్ చాక్లెట్స్, మన ఓన్ మేడ్. ప్లస్ ఇప్పుడు క్యాడ్బరీస్ అందరూ అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే కస్టమర్స్, ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఎవరికైనా ఏదైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా కంగ్రాట్స్ చెప్పాలి లేదా వాళ్ళు ఏమైనా గెయిన్ అయ్యారు, వాళ్ళకి ఏమైనా మనకి ఏమైనా థ్యాంక్స్ చెప్పాలి. సో ఆ విధంగా కూడా మనం కస్టమైజ్డ్ చాక్లెట్స్ చేసి వాళ్ళు ఇది కొంచెం డిఫరెంట్గా ఆలోచించి మనం కస్టమైజ్డ్ చాక్లెట్స్తో వాళ్ళకి ప్రజెంట్ చేసాము అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అలాగా ప్లాన్ చేస్తున్నాము. అందుకనే టౌన్ హౌస్లోని స్పెషల్ ఐటెం అనేటువంటి మండి ఫుడ్ ఐటెం వచ్చేసింది, ఒకసారి టేస్ట్ చేసి అది ఎలా ఉందో చెప్దాం. పవన్ గారు మీరు కూడా ఒకసారి. చాలా టేస్టీగా ఉందండి, చాలా స్మూత్గా కూడా ఉంది. చాలామంది మండి ఐటెం అనగానే చాలా హార్డ్గా ఉంటుందా ఇది అని చెప్పి అనుకుంటారు, కానీ ఇక్కడ చాలా స్మూత్గా చాలా బాగుంది. పవన్ గారు చెప్పండి, స్పెషల్ మండి చాలా బాగుంది, ఏ విధంగా ఇది మీకు? జస్ట్ కొన్ని శాంపుల్ తెప్పించాను ఇందులో మండి, అసలు ఒకసారి టేస్ట్ చూపిద్దామని చెప్పి.
ఇదేమో వెజ్, ఇదేమో మీకు పన్నీర్ తో వెజ్ మండి ఇస్తున్నాము, ఇదేమో చికెన్ తో ఇస్తున్నాము. మండిలో మనం మీకు అన్నట్టే చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం చాలా సాఫ్టీ సాసెస్ తో కానీ సాఫ్టీ క్రీమ్స్ తో కానీ ప్లస్ మసాలా కూడా మన స్పెషల్ మసాలా అని చెప్పాను కదా, మీకు రెసిపీ కూడా స్పెషల్ రెసిపీతో చేపించాము. ఇప్పుడు ఏదైతే రైస్ ఉందో మీకు ఇప్పుడు హైదరాబాద్ లో తీసుకుంటేమో స్వీట్నెస్ వస్తుంది, ఇక్కడేమో లిటిల్ బిట్ స్పైసీ అండ్ లిటిల్ బిట్ స్వీట్నెస్ అలాగా చేపిస్తున్నాను నేను కావాలని, అంటే మన ఏరియా బట్టి. సో టేస్ట్ చూశారు కాబట్టి మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మళ్ళీ మనం ఇందాక చెప్పినట్లే చాలా రకాలు ఉన్నాయి, మరి అన్ని రకాలు కూడా మూవింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది వాడింది కూడా మీకు పన్నీరు, ఫ్రెష్ పన్నీరు వాడుతున్నాము, చికెన్ కూడా ఫ్రెష్ చికెన్ వాడుతున్నాము. ఇది వచ్చి స్పెషల్ అన్నమాట మనది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను మీకు ఇచ్చానో ఇది మైనీస్ అనేది మన ఓన్ మేడ్ మైనీస్. చాలామంది ఏంటంటే చాలా రెస్టారెంట్స్లో మీకు మైనీస్ వచ్చి మీకు కంపెనీస్ మైనీస్ వాడతారు. సో దే వాళ్ళు ఏంటంటే వెజ్ మైనీస్, వాళ్ళు వచ్చి వెజ్ మైనీస్ వాడతారు. మనం వచ్చి ఎగ్ మైనీస్ వాడతాం, ఎగ్ అండ్ గార్లిక్ ఎగ్ మైనీస్ మనం వాడేది విత్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాం, అట్లా గార్లిక్ ఎగ్ మైనీస్ మన ఇది కూడా మన ఓన్ రెసిపీ. సో మన దగ్గర మైనీస్ కూడా సపరేట్గా ఫ్యాన్ బేస్ ఉందని చెప్పి అంటారు, అది కూడా మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పవన్ గారు చెప్పండి, చివరిగా మా ఆర్టీవీ ప్రేక్షకులకు మా ఆర్టీవీ ఛానల్ ద్వారా మీరేం తెలియదలుచుకున్నారు? ముందుగా ఆర్టీవీ వాళ్ళు మా దగ్గర ఇట్లాగా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ప్రజెంట్ ఇన్ మన ఆర్టీవీ వాళ్ళు ఇట్లాగా చాలా వరకు మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారని చెప్పి వింటున్నాము, ఇట్లాగే ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి నేను చాలా ఆశిస్తున్నాను. ఇట్లాగ ఇట్లా మంచి మంచి అంటే మీరు ఏదైతే హిడెన్ జర్మ్స్ అంటాం, హిడెన్ జర్మ్స్ ఇన్ ద సెన్స్ మీకు ఇప్పుడు ఏదైతే మంచిగా మనకి రెస్టారెంట్స్ ఉన్నాయి, చాలామందికి ఇంకా పబ్లిక్కి తెలియదు, అలాంటి రెస్టారెంట్స్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇట్లా చేయటం అనేది చాలా ఇన్నోవేటివ్గా ఉంది, నాకు బాగా నచ్చింది. ప్లస్ ఇప్పుడు కూడా మనం ఫుడ్ ఫెస్టివల్ ఒకటి రన్ చేస్తున్నాము, దాంతోపాటు ఇప్పుడు దసరా దీపావళికి కూడా మనం ఫుడ్ ఫెస్టివల్ లాంటి ఫుడ్ ఫెస్టివల్ ఆఫర్స్ కానీ ఫెస్టివల్స్ అప్పుడు ఆఫర్స్ అలాగా ప్లాన్ చేస్తున్నాము. సో ఒకసారి మీరు ఇట్లాగా చాలా ఆర్టీవీ మనం మీక మన ఆర్టీవీ ప్రేక్షకుల కన్నా ఇప్పుడు మా కస్టమర్స్ కూడా మన ఆర్టీవీ ప్రేక్షకుల కింద అనుకోవాలి, ఎందుకంటే ఆర్టీవీ మంచి ఛానల్ కాబట్టి. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే మన మంచి కార్యక్రమాలు చేస్తున్నారో అలాగే మీరు కంటిన్యూ చేయాలి, ప్లస్ ఇంకా హైయెస్ట్ ఛానల్గా ఉండాలి, మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా ఇన్నోవేటివ్గా చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది ఈరోజు ఫుడ్ కంటెంట్. భద్రాచలంలో ఉన్నటువంటి హోటల్స్ మరియు రెస్టారెంట్ మరిన్ని ఫుడ్ కంటెంట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.